నమస్కారం అండి. మనం ఈరోజు సాక్షి పత్రికలో రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలను మనం విశ్లేషణ చేస్తున్నాం. ఫస్ట్ ఈయన గురించి చెప్పిన తర్వాత కొన్ని మెయిన్ హెడ్డింగ్ వార్తల గురించి విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ గారు చెప్పినటువంటి నా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళ కళ్ళలో వెలుగులు చూసినప్పుడే నా నిజమైన పుట్టినరోజు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక మనకు 200,000 లోపు దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1.65 లక్షల కరోనా కేసులు నమోదు కాగా 3,400 మంది మృతి చెందారు. ఇక ప్రియురాలను పెళ్ళాడిన బోరింగ్ యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ తన ప్రియురాలు క్యారీ షర్మెంట్ను లండన్లో శనివారం పెళ్ళాడారు. ఇక మళ్ళీ రాజకీయాల్లోకి శశికళ జయలలిత చెల్లెలు వికే శశికళ మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు మద్దతుదారులకు సంకేతాలు ఇచ్చారు. జూన్ 12 కోట్ల టీకాలు, ఇక వచ్చే నెలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం 12 కోట్ల డోసులు టీకాలు అందుబాటులోనికి రానున్నాయని కేంద్రం పేర్కొంది. ఇక 85% ఇళ్లకు లబ్ధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ సీఎం గారు చెప్తూ ఉన్నారు. ఇక మనకు మరో 10 రోజులు లాక్డౌన్, జూన్ 9 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. ఇక పోస్ట్ కోవిడ్ బాధితులకు ప్రత్యేక ఓపీ, కరోనా తర్వాత రోగులకు కొన్ని దుష్ప్రభావాలు. నేడు నడ్డాతో ఈటల భేటీ. ఇక గర్వించదగ్గ క్షణాలన్నో 7 ఏళ్ల పాలనకు ప్రధాని మోడీ. ఇక జూన్ 15 కల్లా అంతారడి, ఆ తర్వాత ప్రభుత్వం ఎప్పటి నుండి అప్పటికి నుండే పాఠాలు ఆన్లైన్ ఆఫ్లైన్. ఇక ఖమ్మంలో ప్రైవేట్పై కొరడ, కరోనా కంటే డేంజర్. కరోనా వచ్చిన మామూలు వ్యక్తులతో పోలిస్తే పొగాకు వినియోగదారుల ప్రాణాలను 40-50% రిస్క్ ఎక్కువ. దీంట్లో డబ్ల్యూహెచ్ఓ కమిటీ ఈరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. మట్టి దిబ్బల కింద మహోత్వర శిల్పాలు, ఇది మనకు మెయిన్ అటువంటి అంశాలు. ఇక మన ముఖ్యంగా అన్నీ కూడా కాకుండా సోషల్ మీడియాలో వచ్చినటువంటి చదివేసి ఈరోజు చాలా తక్కువ టైంలో మనం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఇక ముఖ్యంగా మనకు ఏదైతే మనకు ఈరోజు కొద్దిగా పేపర్ ఆలస్యము దొరకకపోవడం వల్ల మార్నింగ్ చేయలేకపోయినా, ఇక మనకు దాదాపుగా మన సోషల్ మీడియా పూర్తిగా చదువుదామని ఆలోచనలో ఉన్నాం. ఫస్ట్ సోషల్ మీడియా చైనా వైరస్ కొత్త అధ్యయనము ప్రకారము చైనీస్ శాస్త్రవేత్తలు కోవిడ్-19 ప్రయోగశాలలో సృష్టించినట్లు తెలుస్తుంది. అవును, అది మనిషి తయారు చేసిందే. కేవలం శత్రు దేశాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికే. తద్వంత అనుషంగిక విధ్వంసము. మేజర్ సురేంద్ర మునియా సైనికాధికారి ఇంకా వారం తన రాష్ట్రంలో లాక్డౌన్ జూన్ 7 దాకా పొడిగించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరి బేస్ ఫార్ములా ప్రకారం దుకాణాలు 9:00 నుంచి 3:00 వరకు తెరిచి ఉంటాయి. మిశ్రా బెహల్వర్ పాత్రికేయులు. ఇక మనకు ముఖ్యంగా అన్నీ కూడా గమనించుకోవచ్చు. ఊహించని ఉత్సాహము. నిన్న అది జరిగింది. కోవిడ్-19 కోసం సిద్ధమై ఉండగా సిలబస్లోని కొన్ని లేని ప్రశ్నలు తీవ్ర గుండెపోటు వచ్చింది. ధమను 100% మూసుకుపోయింది. అంజియోప్లాస్ట్ని చేశారు, స్టంట్ వేశారు. ఎలా జరుగుతుందో చూడాలి. మీ ఆలోచన ఉంచుకోండి. ఆనంద్ రంగరాజన్ రచయిత. ఇక మనకు వినాశకారి చదువులంటూ మనకు చెప్తున్నారు సంజీవ్ సల్మాన్ ఆర్థికవేత్త. ప్రపంచవ్యాప్తంగా పిల్లలను బడుల్లో వేయడంలో దేశీయమైన సంస్కృతులు గత కొంతకాలంగా ఒక పద్ధతి ప్రకారం నాశనమైనాయి. పనిగట్టుకొని వాటిని నాశనం చేశారు. ఎందుకంటే అక్కడి వారికి స్థానిక సంప్రదాయాలతో ఉన్న అన్ని సంబంధాలను నిరాకరించడం జరిగింది. కెనడాలో అలాంటి పాఠశాలలు 1990 దాకా కొనసాగాయి. ఇక మనకు అన్నీ మావే. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఒక పద్ధతి అంటూ లేకుండా 1,000 కోట్ల రూపాయలతో 100 ప్రాజెక్టులను ప్రకటించారు.
ఆ ఎన్నికలలో అఖిలేష్ దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు యోగి ప్రభుత్వం ఏ ప్రాజెక్టు పూర్తి చేసినా అఖిలేష్ చీర్ లీడర్స్ అని మా ప్రాజెక్టు అంటున్నారు. శాంతన్ గుప్తా స్పీకర్. నమస్తే. మనము ఎక్కువ దీని గురించే మాట్లాడాం. ఇంకా ఒకటి మాత్రం మాట్లాడుకునే తర్వాత ఇచ్చాను. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి గౌరవ మంత్రివర్యులు మంత్రి పదవిని తీసేసిన తర్వాత ఆస్తులు అమ్మైనా సరే ఆత్మగౌరవం కోసం పోరాడతామని ఈటల భార్య గారు చెప్తున్నారు. నమస్తే. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంటర్ తెలుగు.